డియర్ స్టూడెంట్స్, సో అందరూ ఎపిసెట్ ఎగ్జామ్కి రెడీ అయిపోయారు. ఓకే, టోటల్ ప్రిపరేషన్ అయిపోయింది ఈపాటికి. సో ఈ టైంలో మీరు చేయాల్సినవి, చేయకూడనివి చాలా ఇంపార్టెంట్ విషయాలు మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో బిఫోర్ ఎగ్జామ్, నెక్స్ట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఓకే, సో ఏం ఇన్స్ట్రక్షన్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఏం ఫాలో అవ్వాలి, ఏం చేయకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది ఈ వీడియోలో చెప్తున్నాను. సో చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఓకే, రైట్. సో ఫస్ట్ బిఫోర్ ఎగ్జామ్, ఓకే, ఫస్ట్ పాయింట్ రివైజ్ షార్ట్ నోట్స్. అంటే మీరు ఇప్పటికీ మొత్తం దాదాపు అన్ని ప్రిపేర్ అయి ఉంటారు, దాదాపు సిలబస్ మొత్తం కవర్ చేసి ఉంటారు. సో కవర్ చేసిన అన్నిటిని నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకుని ఉంటారు. సో ఆ షార్ట్ నోట్స్ అంతా ప్రిపేర్ చేసుకుని ఉన్న తర్వాత ఏం లాభం? ఒక్కసారి దాన్ని ఆల్రెడీ 2-3 టైమ్స్ రివైజ్ చేసిన వాళ్ళు ఉంటారు, అసలు రివైజ్ ఓన్లీ ప్రిపరేషన్ మాత్రమే కంప్లీట్ చేసుకొని అయిపోయిన వాళ్ళు ఉంటారు. సో రివిజన్ ఖచ్చితంగా అవసరం, ఒక్కసారి రివైజ్ చేసుకోండి. ఓకే, చూసుకుంటూ వెళ్ళండి. తర్వాత ఫార్ములాస్ ఖచ్చితంగా. సో ఫిజిక్స్లో కావచ్చు, మ్యాథమెటిక్స్లో కావచ్చు, చాలా చాలా ఫార్ములాస్ ఉంటాయి. సో ఆ ఫార్ములాస్ షార్ట్ కట్స్ ఏమైనా మీరు రాసుకుని ఉంటే ఆ షార్ట్ కట్స్, సో ఫార్ములాస్ షార్ట్ కట్స్ని మళ్ళొక్కసారి చదువుకోండి, 1-2 సార్లు చదవండి, ఎంత టైం ఉంటే అంత చేయండి. ఎందుకంటే అవి మీ ఎగ్జామ్ టైంలో స్పీడ్ని, అక్యురసీని పెంచుతాయి, స్పీడ్గా చేసేలా. ఓకే, అక్యురసీ మీన్స్ కరెక్ట్గా చేసేలా చేస్తాయి అన్నమాట. ఓకే, మీకు కాన్ఫిడెన్స్ని కూడా ఇస్తాయి. ఓకే, సో మీరు షార్ట్ నోట్స్ని కనుక రివైజ్ చేసుకొని ఫార్ములాస్ మొత్తం మీరు మైండ్లో పెట్టుకుంటే సో మీరు కాన్ఫిడెంట్గా ఉంటారు, దానివల్ల మీరు ఇంకో 2-3 క్వశ్చన్స్ ఎక్కువ సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా షార్ట్ నోట్స్ రివైజ్ చేయండి, ఫార్ములాస్ అన్నీ చూసుకోండి. ఓకే, తర్వాత మీరు ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే 2018-2023 వరకు మీరు చదివి ఉంటారు. ఓకే, సో చదివి ఉంటారు అంటే ప్రాక్టీస్ చేసి ఉంటారు. సో ఇప్పుడు 2022-23 క్వశ్చన్స్ని ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు. ఎందుకంటే సో తెలంగాణ వాళ్ళు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు చూసుకోండి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకోండి. ఓకే, అయ్యో నేను ఇంకా చూసుకోలేదు కదా అని టెన్షన్ పడకండి, అయిన వాళ్ళు మాత్రమే, రివైజ్ చేసుకున్న వాళ్ళు మాత్రమే మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఓకే, సో ఎవరైతే చూడలేదో అట్లీస్ట్ 2023 క్వశ్చన్ పేపర్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీకు జరిగిన షిఫ్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని చూసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్, ఓకే, సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆఫ్ 2023-22 ఏపీ అండ్ తెలంగాణ అన్నీ చూసే ప్రయత్నం చేయండి. ఓకే, రైట్. నెక్స్ట్ 2024 క్వశ్చన్ పేపర్స్ ఎక్కడి సార్ అని అంటే, ఓకే, సో మీకు ఇప్పుడు తెలంగాణ వాళ్ళైతే 9th, 10th, 11th ఇట్లా జరుగుతున్నాయి కదా. సో 9th మార్నింగ్ షిఫ్ట్ అవగానే, ఓకే, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అవ్వగానే, మార్నింగ్ షిఫ్ట్ అవ్వగానే పేపర్ ఏవో కొన్ని మనకి రకరకాల బ్లాగ్స్లో కానీ యూట్యూబ్ ఛానల్స్లో కానీ వస్తూ ఉంటాయి కదా. సో లేదా మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటాయి కదా. సో 10th, 11th వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకసారి, సో 9th రోజు రాసిన వాళ్ళు ఏవైతే ఉంటాయో, ఎలాంటి మోడల్స్ అడుగుతున్నారో, ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయో ఒకసారి అడిగి తెలుసుకొని వాటిని మళ్ళీ ఒక్కసారి చూసుకోండి. ఎందుకంటే సేమ్ అలాంటి మోడల్సే మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ ఇంకా ఏపీ వాళ్ళు మాత్రం తెలంగాణ ఇటు అయిపోతాయి కాబట్టి ఆ షిఫ్ట్స్ ఏమైనా వెబ్సైట్స్లో ఉన్నా లేదా మీ ఫ్రెండ్స్ని, ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే అడిగి తెలుసుకొని సో ఆ మోడల్స్ కవర్ చేసే ప్రయత్నం చేయండి. సో ఎందుకంటే 2024, ఓకే, రేపు 9th రోజు స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి నెక్స్ట్ ఎగ్జామ్ 10th, 11th ఆ తర్వాత ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందు జరిగిన పేపర్స్ ఏవైతే ఉంటాయో వాటిని చూసే ప్రయత్నం చేయండి, ఆ మోడల్స్ని కవర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, సో దట్స్ ఇట్. నెక్స్ట్ మాక్ టెస్ట్, సో వెరీ వెరీ ఇంపార్టెంట్, మాక్ టెస్ట్ ఖచ్చితంగా రాసి ఉండాలి. ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇప్పటికీ రాయనట్లయితే కంపల్సరీ మాక్ టెస్ట్ రాయండి. ఎలా ఎలా సార్ మాక్ టెస్ట్ ఎలా రాయాలి అంటే, మీకు అఫీషియల్ వెబ్సైట్ తెలంగాణ వాళ్ళైతే eapset.tschi.ac.in, జస్ట్ మీరు బ్రౌజర్లో టీఎస్ ఎంసెట్ కానీ ఎప్సెట్ కానీ అని టైప్ చేయండి, ఎప్సెట్ 2024 లేదా ఏపీ ఎప్సెట్ 2024 అని గూగుల్లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఫస్ట్ లింకే దాదాపుగా మనకి అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, ఎంసెట్ అఫీషియల్ వెబ్సైట్, మీరు ఆల్రెడీ అప్లై చేసి ఉంటారు కదా. సో ఆ అఫీషియల్ వెబ్సైట్లో మీకు తెలంగాణ వాళ్ళైతే
ఇన్ఫర్మేషన్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ కాలం కింద, ఇన్ఫర్మేషన్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ కాలం కింద దాన్ని క్లిక్ చేస్తే అందులో ఇలా క్వశ్చన్ మార్క్తో మాక్ టెస్ట్ ఉంటుంది. ఆ మాక్ టెస్ట్ని క్లిక్ చేయండి. మొబైల్ కానీ బెటర్ టు యూస్ డెస్క్ టాప్ ఆర్ ల్యాప్టాప్, ఓకే? సో అందులో యూజ్ చేయండి. లేదా నాకు అవకాశం లేదు సార్, నేను మారుమూల ప్రాంతాల్లో ఉంటాను, నాకు అవకాశం లేదు సార్ అనే పిల్లలు కూడా చాలామంది ఉంటారు. సో అలాంటి వాళ్ళు అట్లీస్ట్ మీ మొబైల్లో ఓపెన్ చేయండి, ఓపెన్ అవుతుంది, ఓకే? సో మొబైల్లో మాక్ టెస్ట్ ఇన్ఫర్మేషన్ మాక్ టెస్ట్ని క్లిక్ చేయండి. అందులో కింద ఆప్షన్స్ వస్తాయి. అందులో ఇంజనీరింగ్, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేశాక లాగిన్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ అందులో ఆల్రెడీ ఎంటర్ చేసి ఉంటుంది, జస్ట్ సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి. సైన్ ఇన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో దీస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదవండి, ఓకే? సో ఎగ్జామ్ ఎలా రాయాలి ఏంటి అనేది క్లియర్గా తెలుగులో ఇంగ్లీష్లో రెండు లాంగ్వేజెస్లో మెన్షన్ చేసింది. సో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదవండి. సో ఆ ఇన్స్ట్రక్షన్స్లో ఇవి మెన్షన్ చేశారు, మీకు ఓ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనకి ఎగ్జామ్ రాసే ముందు 180 మినిట్స్ కదా, సో 180 మినిట్స్ టైం స్టార్ట్ అయిపోతుంది. అక్కడ మీరు ఎగ్జామ్ లోపలికి ఎంటర్ కాగానే 180 మినిట్స్ తగ్గుతూ ఉంటుంది, ఓకే? మనకి టైం కూడా తెలిసిపోతూ ఉంటుంది అన్నమాట. సో అందులో 4 కలర్ బటన్స్ ఉంటాయి, ఓకే? 1 is grey color. గ్రే కలర్ అంటే మీకు 160 క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో 160 క్వశ్చన్స్లో మీరు ఆ క్వశ్చన్ ఇంకా చూడలేదన్నమాట. ఆ నంబర్ ఈ కలర్ పైన నంబర్లు ఉంటాయి, 1, 2, 3, 4, ఓకే? సో 1 అనే క్వశ్చన్, ఫర్ ఎగ్జాంపుల్ 9 అనే క్వశ్చన్ గ్రే కలర్లో ఉందంటే అర్థం ఏంటి, పక్కన బటన్స్ ఉంటాయి మీకు, ఓకే? డెస్క్ టాప్ పైన మీకు పక్కన క్లియర్గా బటన్స్ ఉంటాయి. 9కి గ్రే కలర్ ఉందంటే నువ్వు ఆ క్వశ్చన్ ఇంతవరకు చూడలేదు అని. నెక్స్ట్ రెడ్ కలర్ ఉందంటే చూసావు కానీ నీకు దానికి ఆన్సర్ తెలియక క్లిక్ చేయలేదు, ఆన్సర్ టిక్ చేయలేదు అని అర్థం, నాట్ ఆన్సర్డ్. నెక్స్ట్ గ్రీన్ కలర్ అంటే నువ్వు ఆన్సర్ చేసావు, సేవ్ చేసావు. ఆన్సర్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేయాలి, సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయడం ఉంటుంది అనమాట. సో సేవ్ చేస్తే ఏమైపోతుంది, సేవ్ అయిపోతుంది. సేవ్ చేయకపోతే సేవ్ కాదు, గుర్తుపెట్టుకోండి. గ్రీన్ కలర్ వచ్చిందంటే నువ్వు దాన్ని అటెంప్ట్ చేసావు అని అర్థం. సో గ్రీన్ కలర్ ఎన్ని అటెంప్ట్ చేస్తే నువ్వు అన్ని క్వశ్చన్స్. సో నెగిటివ్ మార్కింగ్ లేదు, గుర్తుపెట్టుకోండి, మనకి నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి అన్ని 160 క్వశ్చన్స్ మనం క్లిక్ చేయాల్సిందే. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ పర్పుల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పర్పుల్ కలర్ బ్లూ కలర్లో ఉంటుంది, పర్పుల్ కలర్, ఓకే? థిక్ బ్లూ కదా. సో ఈ పర్పుల్ కలర్ బటన్లో రెండు ఉంటాయి, ఏంటంటే నాట్ ఆన్సర్డ్ బట్ మార్క్డ్ ఫర్ రివ్యూ, ఆన్సర్డ్ మార్క్డ్ ఫర్ రివ్యూ, ఓకే? ఫర్ ఎగ్జాంపుల్ a+b³ ఫార్ములా, ఇంత ఈజీ క్వశ్చన్ అడిగాడు కదా. సో ABCD ఆప్షన్స్ ఉన్నాయి. సో a+b³ చదివినట్టుగా అనిపిస్తుంది కానీ ఆ 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ గుర్తు రావట్లేదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే, సో ఇది నీకు గుర్తొచ్చే అవకాశం ఉంది కాబట్టి నెక్స్ట్ రౌండ్లో చూద్దామని చెప్పేసి ఏం చేయాలి, కింద ఏం టిక్ చేయద్దు, కింద ఉంటాయి కదా, కింద ఆ బటన్లో ఏవి క్లిక్ చేయకుండానే మార్క్ ఫర్ రివ్యూ క్లిక్ చేస్తే అది పర్పుల్ కలర్లోకి మారిపోతుంది, ఓకే? అలా కాకుండా ఇంకోటి ఇందులోనే ఆన్సర్డ్ మార్క్డ్ ఫర్ రివ్యూ, ఇలాంటి ఒకవేళ నువ్వు మార్క్డ్ ఫర్ రివ్యూ అంటే నీ టైం అయిపోయిన తర్వాత దీనిలో నువ్వు ఏం టిక్ చేయలేదు కాబట్టి అది కన్సిడర్ చేయదు. సో అర్థమవుతుందా? సో మార్క్డ్ ఫర్ రివ్యూ అని క్లిక్ చేసావు కానీ ఇందులో ఏ ఆన్సర్ టిక్ చేయలేదు కాబట్టి అది నువ్వు సబ్మిషన్ అయిపోయిన తర్వాత నువ్వు టిక్ చేయని కింద లెక్క పడిపోతుంది అనమాట. ఒకవేళ a+b³ ఫార్ములాలో నీకు ఫస్ట్ దాదాపుగా ఫస్ట్ దానిపైన అనుమానం ఉంది, సో అట్లాంటప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ని క్లిక్ చేయాలి కానీ జస్ట్ 1% డౌట్ ఉంది, అప్పుడు మార్క్డ్ ఫర్ రివ్యూ అని క్లిక్ చేయాలి. అప్పుడు దాని అర్థం ఏంటిది, పర్పుల్ కలరే ఉంటుంది కానీ కింద చిన్నగా టెక్స్ట్ లాగా ఉంటుంది అనమాట ఇట్లా, ఓకే? ఆ కలర్ బటన్ పైన చిన్న వేరే గుర్తొస్తుంది, వేరియేషన్ అనమాట. ఓన్లీ బ్లూ పర్పుల్ కలర్ ఉంటే మార్క్డ్ ఫర్ రివ్యూ నాట్ ఆన్సర్డ్, పర్పుల్ కలర్ ఉండి కింద చిన్న బాక్స్ ఇట్లా ఉంటే దాని అర్థం ఏంటిది, నువ్వు ఆన్సర్ చేసావు అంటే ఒకవేళ నువ్వు మర్చిపోయినా కానీ ఇది సబ్మిట్ అయిపోతుంది, ఈ ఆప్షన్ కన్సిడర్ అయిపోతుంది అనమాట అది, ఓకే? సో ఈ బటన్లకి సంబంధించిన విషయం. సో ఎవరైతే మాక్ టెస్ట్ రాయలేదో కంపల్సరీ మాక్ టెస్ట్ రాయండి, ఓకే? మీకు అఫీషియల్ వెబ్సైట్లోనే ఉంది, దాన్ని చూసుకోండి. సో మీరు పైన ఆప్షన్స్ ఉంటాయి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ డైరెక్ట్, ఒకవేళ అంటే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు
కొందరు మ్యాథమెటిక్స్ పర్ఫెక్ట్గా ఉంటారు, కొందరు ఫిజిక్స్ పర్ఫెక్ట్ ఉంటారు, కొందరు కెమిస్ట్రీ పర్ఫెక్ట్గా ఉంటారు. సో మన కాన్ఫిడెన్స్, సో నేను కెమిస్ట్రీ పర్ఫెక్ట్ అనుకోండి, డైరెక్ట్ కెమిస్ట్రీకి వెళ్ళిపోండి, కెమిస్ట్రీ బటన్ క్లిక్ చేస్తే కెమిస్ట్రీ క్వశ్చన్స్ స్టార్ట్ అయిపోతాయి. సో యూ కెన్ ఆన్సర్ కెమిస్ట్రీ. ఓకే, లేదు నేను ఫిజిక్స్లో చాలా తోపును అనుకుంటే డైరెక్ట్ ఫిజిక్స్ని క్లిక్ చేయండి, ఫిజిక్స్ ఆన్సర్ చేయండి. సో ఫస్ట్ ఏం క్లిక్ చేయాలి, ఫస్ట్ నువ్వు ఏం సబ్జెక్ట్ని ఆన్సర్ చేయాలనుకున్నా అనుకుంటే సో అది క్లిక్ చేసి చేయి. ఎందుకంటే అందరూ మ్యాథమెటిక్స్లో పర్ఫెక్ట్ కాకపోవచ్చు. కొందరు మ్యాథ్స్, కొందరికి మ్యాథ్స్ ఈజీ ఉంటుంది, కొందరికి ఫిజిక్స్ ఈజీ ఉంటుంది, కొందరికి కెమిస్ట్రీ ఈజీ ఉంటుంది. సో దాన్ని బట్టి మీ మీ స్టాండర్డ్స్ని బట్టి సో ఆ బటన్ని క్లిక్ చేయండి, దానికి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి, వాటిని ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏదైనా చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు పక్కన బటన్స్ కనబడుతూ ఉంటాయి, నువ్వు ఏం చేసావా చేయలేదా, చేసావా చేయలేదా అనేది ఆ కలర్ని బట్టి ఐడియా వచ్చేస్తుంది నీకు. అందుకని ఆ ఐడియా రావాలంటే అప్పుడే నువ్వు ఎగ్జామ్ టైంలో నేను క్లిక్ చేస్తే నీకు టైం వేస్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నీకు 180 మినిట్స్, 160 క్వశ్చన్స్, 180 మినిట్స్లో వేయాలి కాబట్టి ఆ 2-3 నిమిషాలు అర్థం చేసుకునేది కూడా మనకి చాలా 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 ఇంపార్టెంట్. సో ఇదంతా మీరు ముందే ఒకసారి ప్రాక్టీస్ చేయాలి. సో తెలంగాణ TS MCET 2024లో ఉంది మాక్ టెస్ట్, నెక్స్ట్ AP MCET 2024లో కూడా పక్కన ఇలా 3 లైన్స్ ఉంటాయి. ఓకే, మొబైల్లో ఓపెన్ చేసిన వాళ్ళకి ఆ 3 లైన్స్ క్లిక్ చేస్తే మీకు మాక్ టెస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మాక్ టెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, మొబైల్లో ఆర్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ ఎక్కడో ఒక దగ్గర మొత్తానికి మాక్ టెస్ట్ రాయండి. ఓకే, రైట్. సో మాక్ టెస్ట్ రాస్తే మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది, ఓహో ఎగ్జామ్ ఇలా ఉంటుందా అనేది వస్తుంది. సో డూ ఇట్. నెక్స్ట్ సఫిషియంట్ స్లీప్. సో ఎగ్జామ్ ముందు రోజు ఖచ్చితంగా మనం మినిమం 7 అవర్స్ నిద్రపోవాలి. ఓకే, సో నాది ఇంకా ఆ టాపిక్ కానీ ఇక టాపిక్ కానీ ఇంకా కొత్త టాపిక్ ఒకటి మిగిలిపోయింది, కొత్త టాపిక్ అనవసరం, ఇంకా ఈ ఏదన్నా ఉంటే ఈ టాపికే ఈ వరకే ఫినిష్ చేసి ఉండాలి. సో కొత్త టాపిక్లు మళ్ళీ చదవడం, కన్ఫ్యూజ్ కావడం, టెన్షన్ పడుతుంది, నేను ఇంకేదో నేర్చుకోలేదు, ఏ మిస్ అయిందని చెప్పేసి మళ్ళీ మనకు భయం అవుతుంటుంది. దానివల్ల అది ఎగ్జామ్లో ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట, దాని ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి సో మంచిగా నిద్రపోండి, 7 గంటలు, మంచి ఫుడ్ తీసుకోండి, జంక్ ఫుడ్, మనకి అరగనివి అట్లాంటివి చేయకండి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, మనకి ఎగ్జామ్లో ఇబ్బంది పెట్టకుండా హెల్త్ కూడా ఇంపార్టెంట్, సఫిషియంట్ స్లీప్ అండ్ హెల్త్. సో అది కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ రీచ్ ఎగ్జామ్ సెంటర్ ఇన్ టైమ్. ఓకే, సో ఎగ్జామ్ సెంటర్ మనకి హైదరాబాద్ అలాంటి వాళ్ళలో కావచ్చు, ఇంకా కొంచెం దూరం పడతాయి, అప్పుడప్పుడు ఒకటే నేమ్తో 2-3 సెంటర్లు ఉంటాయి. సో కాబట్టి మనం అసలు ముందు రోజే మన సెంటర్ కరెక్టేనా కాదా తెలుసుకుంటే మంచిది. సో తెలుసుకోలేకపోతే ముందు ఒక 1 అవర్ ముందు మన ఎగ్జామినేషన్ సెంటర్లో ఉంటే మనకి ఎలాంటి టెన్షన్ ఉండదు, కూల్గా వెళ్ళి రాసుకోవచ్చు. సో మనం ఎగ్జామ్ సెంటర్ని కనుక పర్ఫెక్ట్గా ఇన్ టైంలో రీచ్ అయి ఉంటే మనం పర్ఫెక్ట్ కూల్గా ఉంటాం. అసలు కూల్గా ఉండాలి, ఎగ్జామినేషన్ రాసినంతసేపు టెన్షన్ అస్సలు పడద్దు. ఓకే, సో ఫస్ట్ ఈజీగా ఉన్న క్వశ్చన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఏదైనా డిఫికల్ట్గా కనబడితే దాన్ని వదిలేసేయాలి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలి. ఓకే, నెక్స్ట్ రిలెవెంట్ డాక్యుమెంట్స్, హాల్ టికెట్స్, ఓకే, నెక్స్ట్ ఫోటో, నెక్స్ట్ ఐడీ ప్రూఫ్ ఇవి. ఓకే, మీరు హాల్ టికెట్ తీసుకున్నారు కదా, అందులో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదువుకోండి క్లియర్గా. సో అందులో ఏమేమి తీసుకెళ్లాలో అవి మాత్రమే తీసుకెళ్ళండి. ఓకే, అవి మాత్రమే తీసుకెళ్ళండి, ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా చదివి దాన్ని ఫాలో అవ్వండి. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జామ్ టైంలో ఎట్లాంటి ట్రిక్స్ యూజ్ చేయాలి, ఎలా మనం ఎగ్జామ్ని ఫేస్ చేయాలనేది చూద్దాం. ఓకే, సో ఎన్ని రోజులు ఒక లెక్క, ఈ మూడు గంటలు అంటే నువ్వు ఎగ్జామినేషన్ హాల్లో ఉన్నావు, ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయింది, 180 మినిట్స్ నుంచి తగ్గుతూ ఉంటుంది ఇంకా. ఓకే, సో ఈ 180 మినిట్స్ చాలా వాల్యుయబుల్, ఈ 180 మినిట్సే నీ మంచి కాలేజీని సెట్ చేస్తుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఏ మాత్రం నిర్లక్ష్యం ఉండకూడదు. ఓకే, సో బీ అటెంటివ్. ఓకే, బీ కూల్. అటెంటివ్ అంటే మొత్తం మన ఆల్ సెన్సెస్ అక్కడే ఉండాలి, ఎక్కడ పరధ్యానం ఉండకూడదు. ఓకే, వేరే ఆలోచనలే ఉండకూడదు, ఓన్లీ మన ఆలోచన మొత్తం ఆ క్వశ్చన్ నేను ఎలానైనా చేయాలి. ఓకే, నెక్స్ట్ మంచి కాలేజీలో సీట్ రావాలి, ఇది మనలో ఉండాల్సింది. ఓకే, సో ఏమాత్రం నిర్లక్ష్యం ఉండొద్దు. నెక్స్ట్ కూల్గా ఉండాలి, టెన్షన్ పడకూడదు. ఏదైనా డిఫికల్టీ క్వశ్చన్ కనబడగానే అయ్యో నేను చేయలేకపోతున్నానే అనే టెన్షన్ మీరు పడ్డారనుకోండి, మనం నెక్స్ట్ క్వశ్చన్, దీని ఎఫెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్స్ పైన ఉంటుంది. సో కాబట్టి సో చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. ఓకే, ఇక్కడ మనకి ఎగ్జామ్లో 160 క్వశ్చన్స్ ఉంటాయి.
ఓకే 80 మ్యాథమెటిక్స్, 40 ఫిజిక్స్, 40 కెమిస్ట్రీ, టోటల్ 160 క్వశ్చన్స్కి 180 మినిట్స్. 180 మినిట్స్ మీన్స్ 3 అవర్స్. ఓకే నో నెగిటివ్ మార్కింగ్. ఓకే సో మీరు ఏ అన్నీ ఆన్సర్ చేయొచ్చు, లైక్ జేఈ మెయిన్స్ లాగా నెగిటివ్ మార్కింగ్ ఏముండదు మనకి. ఓకే సో ఇందులో ఫస్ట్ చెప్పాను కదా మీకు ఏ సబ్జెక్ట్లో మీరు పర్ఫెక్ట్ అవుతారో దాని నుంచి స్టార్ట్ చేసేసుకోండి. ఫస్ట్ క్వశ్చనే డిఫికల్ట్ అనిపించింది అనుకోండి, ఇమీడియట్గా చెప్తున్నాను కదా, సో చాలా స్ట్రాటజీ ప్లే చేయాల్సి ఉంటుంది అక్కడ. ఓకే సో క్వశ్చన్ని చూడగానే అంతకుముందు చాలా సింపుల్ క్వశ్చన్స్ అడుగుతుండేది మ్యాథమెటిక్స్లో అయితే, నంబర్ ఆఫ్ డయాగనల్స్ ఇన్ విత్ పాలిగాన్ మీన్స్ పెంటగాన్కి ఎన్ని డయాగనల్స్ ఉంటాయి అనేది క్వశ్చన్. సో దానికి 5 సైడ్స్ ఉంటాయి, 5 డయాగనల్స్ ఉంటాయి. సో ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో అట్లాంటి క్వశ్చన్స్ ఒకప్పుడు అడిగేది, ఇప్పుడు అట్లాంటి క్వశ్చన్స్ అడగట్లేరు. క్వశ్చన్ చూడగానే చదవడానికే మనకి దాదాపు 30 సెకండ్స్ to 50 సెకండ్స్ టైం బట్టి ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. అర్థం చేసుకోవాలి, చదవాలి, అర్థం చేసుకోవాలి, దాన్ని ఆన్సర్ మనం థింక్ చేయాలి, ప్లస్ రైట్ ఆప్షన్ని క్లిక్ చేయాలి. అందుకని ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేశాను, రీడ్ క్వశ్చన్ కేర్ఫుల్లీ అండ్ క్లిక్ ఆన్ ది రైట్ ఆప్షన్. సో క్వశ్చన్ పూర్తిగా చదవరు, క్వశ్చన్స్లో చాలా ట్రిక్కీగా అడుగుతూ ఉంటారు. క్వశ్చన్ పూర్తిగా చదవాలి, అర్థం చేసుకోవాలి. ఓకే సో 4 ఆప్షన్స్ని చూడాలి, రైట్ ఆప్షన్నే క్లిక్ చేయాలి. ఓకే సో మనం ఏం చేస్తాం అప్పుడప్పుడు, A0 B1 C2 D3 అని ఉంటుంది. ఓకే సో మనకు ఆన్సర్ 1 వస్తుంది కానీ ఆప్షన్ 1 అనుకొని 1 క్లిక్ చేస్తాం. ఓకే సో దానే డోంట్ డూ మిస్టేక్స్ ఇన్ నోన్ క్వశ్చన్స్. అంటే మనకి కొన్ని తెలుసు బట్ మిస్టేక్ చేస్తా, అబ్బా నేను ఇది తెలిసి మిస్టేక్ చేసిండ్ర అబ్బాయ్ అని అనుకున్న తర్వాత నేను తెలిసి ఎవడు మిస్టేక్ చేయమన్నాడు. ఓకే సో అందుకనే మనం మొత్తం అక్కడే ఉండాలి, క్వశ్చన్ చదవడం నుంచి మొదలు పెడితే ఆన్సర్ క్లిక్ చేసే వరకు మన డ్యూటీ, పక్కో డ్యూటీ కాదు. ఓకే సో ఈ ప్రతి క్వశ్చన్ మనల్ని మన ర్యాంక్ని డిసైడ్ చేస్తుంది. ఒక్క క్వశ్చన్ మనం రాంగ్ చేస్తే ఒక కాలేజీ మనం ఒక మంచి కాలేజీని మిస్ అవుతాం. కాబట్టి సో ఒక్కొక్క క్వశ్చన్ మనల్ని మంచి కాలేజీకి పైకి తీసుకెళ్తూ ఉంటుంది అన్నమాట. సో బీ కేర్ఫుల్. ఓకే సో ఆల్మోస్ట్ 1 క్వశ్చన్కి మనకి 1 మినిట్ 8 సెకండ్స్ ఉంటాయి టైం. ఓకే టోటల్ 160 కదా, సో ఒక్కొక్క క్వశ్చన్కి 1 మినిట్ 8 సెకండ్ టైం ఉంటుంది. కానీ కొన్ని దాదాపు చూడగానే ఇట్లా పెట్టేస్తాం, 10 సెకండ్స్ 20 సెకండ్స్లో అయిపోతాయి. కొన్నిటికి 5 నిమిషాలైనా రాదు, అట్లా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి క్వశ్చన్స్. సో లెంగ్దీ క్వశ్చన్స్ ఉంటాయి, చాలా మట్టుకి లెంగ్దీ క్వశ్చన్స్. సో అంతకుముందు ఎంసెట్లో చెప్పాను కదా ఈజీ క్వశ్చన్స్ ఉంటుండేది, బట్ ఇప్పుడు మాత్రం మీరు 2023 పేపర్స్ చూస్తేనే అర్థమైపోతుంది. ఓకే సో లైక్ జేఈ స్టాండర్డ్లో, జేఈ కంటే కొంచెం తక్కువ స్టాండర్డ్లో క్వశ్చన్స్ ఉంటున్నాయి, బట్ మనం దాదాపు 160లో ఒకవేళ యావరేజ్ స్టూడెంట్ 160లో 80 క్వశ్చన్స్ మాత్రమే చూడగలుగుతాడు. ఓకే ఇంకో 80 క్వశ్చన్స్ చూడలేరు, అవి అట్లా ఉంటాయి క్వశ్చన్స్. బట్ మన టార్గెట్ ఏంటిది, అన్నీ 160 క్వశ్చన్స్ని చూడాలి, 160 క్వశ్చన్ కూడా చూడాలి. ఓకే నేను ఈ ఫస్ట్ క్వశ్చన్ రాందే నేను నెక్స్ట్ క్వశ్చన్ పోనని కూర్చుంటే మార్కులన్నీ పోతాయి. సో ఎలా ఉండాలి, ఫస్ట్ రౌండ్ వన్లో ఈజీగా చేసేటి కొన్ని ఫార్ములా బేస్డ్, కొన్ని జస్ట్ స్టేట్మెంట్ చదవగానే ఆన్సర్ గుర్తుకొస్తాయి. ఓకే కొన్ని డైరెక్ట్ స్టేట్మెంట్స్, ఇగో ఇట్లాంటివి చేసుకుంటే వెళ్ళాలి. ఫస్ట్ క్వశ్చన్ చూడగానే వచ్చిందా క్లిక్ చేయి, రాలేదా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపో. సో ఇలా టైం మెయింటెనెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడ నేను ఇది వచ్చేరాక చేయను అనుకుంటే దానికి టైం కొంచెం రావట్లేదు, టైం వేస్ట్ అవుతుంది అంటే సరి దాన్ని ఏం చేయాలి, మార్క్ ఫర్ రివ్యూను, నీకు బటన్స్ ఉన్నాయి కదా, బటన్స్ పైన ఐడియా ఉంది కాబట్టి సో మార్క్ ఫర్ రివ్యూను లేదా ఆప్షన్ పెట్టి నెక్స్ట్ మార్క్ ఫర్ రివ్యూను అట్లాంటివి చేయాలి, చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. సో అది రౌండ్ 1లో చేయాలి. రౌండ్ 1లో దాదాపు మినిమం 70 మ్యాక్సిమం 90 క్వశ్చన్స్ చేయగలిగేలా ఉండాలి. నువ్వు బాగా ప్రిపేర్ అయినా అంటే ఇది ఖచ్చితంగా సాధ్యమవుతుంది. సో 70 to 90 క్వశ్చన్స్ యావరేజ్గా 70 క్వశ్చన్స్ అనుకోండి. సో మ్యాథమెటిక్స్లో 35, ఫిజిక్స్లో 15, కెమిస్ట్రీలో 20 ఇలా వచ్చేస్తాయి మనకి. ఓకే కెమిస్ట్రీ నాకు తెలిసి కెమిస్ట్రీ చాలా డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఉంటాయి కాబట్టి కెమిస్ట్రీలో ఈజీగా 30 వరకు పెట్టగలుగుతారు. ఓకే ఫస్ట్ రౌండ్లో 20 to 25 పెట్టే వాళ్ళ పిల్లలు కూడా చాలామంది ఉంటారు. ఫిజిక్స్లో కొంచెం ప్రాబ్లమ్ ఓరియంటెడ్ ఉంటాయి కాబట్టి చేసి పెట్టాలి కాబట్టి అది కొందరికి చాలామంది డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి 15. మ్యాథమెటిక్స్ కూడా 80 క్వశ్చన్స్లో 35 ఈజీగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ టైప్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి పెట్టగలుగుతాం. ఇది ఫస్ట్ రౌండ్లో 1.5 అవర్లో అయిపోవాలి. ఓకే సో ప్రతి క్వశ్చన్ ఇలాంటిది లెస్ దెన్ 1.5 మినిట్
వన్ అండ్ హాఫ్ మినిట్ కంటే తక్కువ టైంలో అయిపోయే క్వశ్చన్స్ని ఈ రౌండ్లో సెలెక్ట్ చేసుకొని ఫినిష్ చేసేయాలి. ఎన్ని? ఓకే, 70 to 90 ఈ రౌండ్లో చేసేయాలి. నెక్స్ట్ రౌండ్లో అంటే అన్ని ఫస్ట్, సెకండ్, థర్డ్, 60 వరకు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి నెక్స్ట్ మళ్ళీ పక్కన బటన్లు మనకు కనబడుతుంటాయా, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఏమేమి మార్క్ ఫర్ రివ్యూ అనేది ఇలాంటివి పెట్టుకుంటావు కదా నువ్వు, పర్పుల్ కలర్ పెట్టుకుంటావు అంటే నీకు తెలిసినాయి కానీ కొంచెం టైం పడుతుంది, ప్రాబ్లమ్ సాల్వ్ చేసి చేయాలి అనే విషయం నీకు అర్థమైపోతుంది. అట్లాంటి మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకునేవన్నీ ఈ సెకండ్ రౌండ్లో చేయండి. ఓకే, మార్క్ ఫర్ రివ్యూ అంటే ఇది నీకు తెలుసు కొంచెం కానీ చేయాలి, చేస్తే వస్తుంది అనేటివి ఈ రౌండ్లో చేసేయండి. సో అట్లా అట్లీస్ట్ 20 to 30 క్వశ్చన్స్ ఈ రౌండ్లో అయిపోవాలి. ఓకే, ఈ రౌండ్లో ఫినిష్ చేయాలి. ఓకే, సో ఇక్కడ 90 మినిట్స్, ఇక్కడ దాదాపు 30 మినిట్స్ స్పెండ్ చేస్తే 120 మినిట్స్, ఇక్కడికి మీకు దాదాపు 2 hours to 2.5 hours అయిపోతాయి. ఓకే, ఎన్ని క్వశ్చన్స్కి? 90 + 30 = 120, 70 + 20 = 90. ఓకే, యావరేజ్ టాపర్. ఓకే, 90 to 120 క్వశ్చన్స్ మీరు దాదాపు 2 to 2.5 hours డిపెండింగ్ ఆన్ అపాన్ యువర్ స్ట్రెంగ్త్, అంటే మీ యొక్క స్థోమతను బట్టి, మీ స్థాయిని బట్టి ఈ టైంలో ఇవి ఫినిష్ చేసేయాలి. ఓకే, సో యావరేజ్ స్టూడెంట్ అయితే 90 క్వశ్చన్స్ 2.5 hours చేయగలుగుతారు. నెక్స్ట్ టాపర్స్ అయితే 120 క్వశ్చన్స్ దాదాపు 2 hours చేయగలుగుతారు. దాన్ని బట్టి అంటే డిపెండింగ్ అపాన్ టఫ్నెస్ ఆఫ్ ది పేపర్ ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇది పెట్టుకోండి. నెక్స్ట్ రౌండ్ త్రీలో కొంచెం 2 to 3 minutes టైం తీసుకునే క్వశ్చన్స్ ఉంటాయి, అవి నీకు వచ్చు కానీ కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాయి. అట్లాంటి క్వశ్చన్ చేసి పెట్టేసేయండి. లాస్ట్ 15 to 30 minutes ఆ టైంలో, ఎగ్జామ్ టైంలో ఇదంతా చేంజ్ అవుతుంటుంది, అందుకనే మాక్ టెస్ట్ లాస్ట్ నీకు తెలుస్తుంటుంది. సో ఈ 15 to 30 minutes టైంలో ఒకవేళ నువ్వు కనుక 40 to 50 questions లేదా నువ్వు ఎన్నో క్వశ్చన్స్ పెట్టలేదనుకో, సో ఆ పెట్టిన క్వశ్చన్స్ అన్నిటినీ ఈ స్ట్రాటజీస్ పే చేసి అప్లై చేసి పెట్టడానికి ప్రయత్నం చేయండి. లేదా మీకేమైనా ఓన్ స్ట్రాటజీస్ ఉంటే మీరు ప్లే చేసుకోండి. ఓకే, అప్లై చేసుకోండి. ఓకే, నేను నా ఎగ్జామ్స్ టైంలో నేను అప్లై చేసిన ట్రిక్స్ మీకు చెప్తున్నాను. ఓకే, సో నేను సక్సెస్ అయినాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను. ఇవి దట్ ఈస్ యువర్ విష్. ఓకే, మీ ట్రిక్స్ మీ ఇష్టం, బట్ నేను సజెస్ట్ చేస్తున్నాను, ఇవి కంపల్సరీ అని కాదు. ఓకే, సో ఇవి తగలచ్చు తగలకపోవచ్చు, బట్ నేను నా ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో లాస్ట్ రౌండ్లో ఏం చేసేవానంటే 50-50 ఛాన్స్ ఉన్నాయంటే సో నీకు ఎలిమినేషన్ మెథడ్. సో కొన్ని క్వశ్చన్స్ మిగిలిపోతాయి కదా, సో ఎలిమినేషన్ మెథడ్లో అంటే ఇది కాదు అని తెలుస్తుంది, ఏది అవుతుందో అది పెట్టేసి. ఓకే, సో రెండింటిపైన డౌట్ ఉంటుంది, ఆ రెండిట్లలో ఏదో ఒకటి క్లిక్ చేయి, నీకు బాగా ఎక్కువ ఛాన్స్ ఉన్నాయని అనిపించేది క్లిక్ చేయి. ఓకే, అది 50-50. ఓకే, 50-50 అండ్ ఎలిమినేషన్ మెథడ్. నెక్స్ట్ ఆడ్ స్టేట్మెంట్స్ కొన్నిట్లలో ఎలా ఉంటాయంటే, ఒక స్టేట్మెంట్ చిన్నగా ఉండి ఒక స్టేట్మెంట్ పెద్దగా ఉంటుంది, లేదా ఉన్న వాటి అన్నింటికో చూస్తే అది డిఫరెంట్గా కనబడుతుంది. ఓకే, సో అట్లాంటి డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఆప్షన్స్లో ఏవైతే ఉంటాయో 4 options దాన్ని క్లిక్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ అప్పుడప్పుడు ఆల్ ది ఎబో ఆప్షన్, నన్ ఆఫ్ ది ఎబో ఆప్షన్, బిగ్ స్టేట్మెంట్ ఉన్న ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో వాటికి ప్రయారిటీ ఇవ్వండి. ఓకే, అవి అయ్యే ఛాన్స్ ఉండొచ్చు, అప్పుడప్పుడు అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ అది ఎలాగో నీకు క్వశ్చన్ తెలియదు కాబట్టి దీన్ని క్లిక్ చేయడానికి ప్రయారిటీ ఇవ్వు. నెక్స్ట్ ఇంకా నీకు ఒక దాదాపు ఒక 20 to 30 క్వశ్చన్స్ నీకు ఏం చేయనో అర్థం కావట్లేదు, అసలు ఇవి కూడా అప్లై చేయడానికి వీలు కావట్లేదు, అసలు పాసిబుల్ అవ్వట్లేదు. అట్లాంటప్పుడు ఏం చేయంటే అన్నిటినీ సేమ్ ఆప్షన్ పెట్టేసి. ఓకే, సో ఏదైనా B అని సేమ్ ఆప్షన్ కానీ, C ఒకవేళ లేదా ఓకే ఏదైనా ఒక ఆప్షన్, సేమ్ ఆప్షన్ క్లిక్ చేయి, లేదా BC అని పెడితే ఒకటి B అయింది C కరెక్ట్గా వచ్చు, C అయింది B కరెక్ట్గా వచ్చు. సో నేను ఏం చేసేవానంటే సో ఏవైతే నేను చేయని క్వశ్చన్స్ ఉంటుండేనో దాన్ని ఏదైనా ఒకటే ఆప్షన్ పెట్టుకుంటూ వెళ్ళేవాడిని. సింగిల్ ఆప్షన్ అన్నీ దాదాపు 20 questions నాకు తెలియనుకోండి, 20 Bలే పెట్టేవాడిని. 20 Bలు పెడితే అందులో కనీసం 4 లేదా 5 అన్న తగిలేవి, అప్పుడప్పుడు 8-9 తగిలిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అందుకని సో సేమ్ ఆప్షన్ పెట్టినామనుకోండి మనకి తగలొచ్చు, మీ అదృష్టం బాగాలేకపోతే తగలకపోవచ్చు. ఓకే, సో కాబట్టి దట్ ఈస్ ప్యూర్లీ లక్.
సో అన్ని ఆప్షన్స్ కనుక సేమ్ పెట్టినాం అనుకోండి, అందులో 4-5 తగిలే అవకాశం ఉంటుంది. 4-5 అంటే మామూలు విషయమా, 4-5 క్వశ్చన్ మనం ముందుకెళ్తాం, మన ర్యాంక్ ఇక్కడికి వెళ్ళిపోతుంది. సో కాబట్టి బీ కేర్ఫుల్. సో ఈ ట్రిక్స్ ప్లే చేసుకుంటూ, ఈ స్ట్రాటజీస్ ప్లే చేసుకుంటూ మీరు ఎగ్జామ్ రాయండి. సో మళ్ళీ చెప్తున్నాను, ఆ 180 మినిట్స్ టైం ఏదైతే ఉంటుందో అటెంటివ్, అక్కడే స్పీడ్ అండ్ అక్యురసీ మెయింటైన్ చేస్తూ ఎటు మనం పరధ్యానం లేకుండా, సో ఇవన్నీ రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4 ఓకే చేసుకుంటూ ఫాస్ట్ పటాపటిగా వెళ్ళిపోతూ ఉండాలి. సో అప్పుడు మనకు ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి, మంచి ర్యాంక్ వస్తుంది, మంచి కాలేజీలో సీట్ వస్తుంది. ఓకే సో స్టూడెంట్స్, ఇవన్నీ విన్నారనుకుంటాను. సో ఇవి మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఈ టైంలో ఇది మీకు అవసరమని చెప్పేసి వీడియో చేయడం జరిగింది. సో కాన్ఫిడెంట్గా ఉండండి, చెప్పిన విషయాలన్నీ ఫాలో అవుతూ కాన్ఫిడెంట్గా ఉండండి, కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ రాయండి, ఆటోమేటిక్గా మంచి ర్యాంక్ వస్తుంది. ఓకే సో ఇది మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.